నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం నేను మాలమణ్యం ముందుగా హెడ్లైన్స్ కోవిడ్ వార్డులను సందర్శించిన ఎంపీ విజయసాయి ప్రభుత్వం అండగా ఉంటుందని రోగులకు భరోసా రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలి జగన్ సర్కార్కు ప్రతిపక్ష టీడీపీ డిమాండ్ కొనసాగుతున్న ఉక్కు దీక్షలు సంఘీభావం తెలిపిన సిఐటియు కరోనా కట్టడిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయి కేఏ పాల్ ధ్వజం నగరంలో మేడే వేడుకలు రెపరెపలాడిన అరుణ పతాకం వార్తల వివరాలు చూద్దాం రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కోవిడ్ రోగుల్లో ధైర్యం నింపారు కోవిడ్ వార్డుల్లో పీపీఈ కిట్ ధరించి బాధితులతో ఆప్యాయంగా మాట్లాడారు మీకేం కాదు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు జిల్లాపై కరోనా శుక్రవారం పంచా విసిరింది కేసులు మరణాలు నమోదులో వీర ప్రతాపం చూపింది కరోనా సెకండ్ వేవ్ ప్రారంభ తర్వాత అత్యధికంగా 1358 కేసులు నమోదవడం ఇదే మొదటిసారి మొదటి దశలో రికార్డు స్థాయి పాజిటివ్ కేసుల నమోదుకు 137 రోజుల సమయం పట్టగా సెకండ్ వేవ్లో 60 రోజుల సమయం మాత్రమే పట్టింది ఇది వైరస్ వ్యాప్తి వేగాన్ని తెలియజేస్తుంది కొత్తగా నమోదైన 1358 కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 79916కు చేరింది ఇందులో 69055 మంది కోలుకోగా మరో 10250 మంది ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులు ఇళ్లలో ఉండి చికిత్స పొందుతున్నారు ఇదిలా ఉండగా కోవిడ్ బారిన పడి చికిత్స పొందుతూ మరో 8 మంది మృతి చెందారు వీటితో కలిపి కోవిడ్ మరణాల సంఖ్య 611కు చేరింది పాజిటివ్ కేసులు మరణాల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు కోవిడ్ బాధిత కుటుంబాలకు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ధైర్యం చెప్పారు ముందుగా కలెక్టరేట్లో 104 కాల్ సెంటర్ను పరిశీలించారు అనంతరం పీపీఈ కిట్ ధరించి కేజీహెచ్ విమ్స్ ఆసుపత్రులను సందర్శించారు వీటిల్లో రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు కేజీహెచ్లో ల్యాబ్ను పక్కనే ఉన్న శాంపుల్ కలెక్షన్ సెంటర్ను పరిశీలించారు కోవిడ్ టెస్టులు వేగవంతం కావాలని సిబ్బందిని ఆదేశించారు సిఎస్ఆర్ కోవిడ్ బ్లాక్లో చికిత్స పొందుతున్న కోవిడ్ బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు వారి నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు వాటి పరిష్కారానికి వైద్యాధికారులను ఆదేశించారు అక్కడి నుండి విమ్స్కు వెళ్లి కోవిడ్ బాధితులను ఆప్యాయంగా పలకరించారు విమ్స్ సందర్శన అనంతరం ఆసుపత్రి ఆవరణలో విజయసాయి మీడియాతో మాట్లాడారు విమ్స్ పరిస్థితి మెరుగుపడినట్లు తెలిపారు ప్రాణాలను పణంగా పెట్టి ఇక్కడ 24 గంటలు విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది సేవలను ప్రశంసించారు కరోనా విజృంభించి మరణాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుందని అన్నారు కొన్ని చోట్ల బెడ్లు దొరక్క ఇబ్బందులు పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని ఇక ఆ సమస్యలు రాకుండా చూస్తామన్నారు శ్మశాన వాటిక వద్ద మృతుల బంధువుల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేయకుండా జీవీఎంసీ కమిషనర్ ప్రత్యేక అధికారులను నియమించి ఆ సమస్య నివారించినట్లు తెలిపారు ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు సందర్శనలో విమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ సత్యవరప్రసాద్ కూడా పాల్గొన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వైరాలజీ ల్యాబ్ 104 సెంటర్ కాల్ సెంటర్ కేజీహెచ్ ఆ తర్వాత విమ్స్ హాస్పిటల్స్ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఈరోజు వాళ్ళు ముందుండి పనిచేయడం నిజంగా శ్లాఘించదగినటువంటి అందరం కూడా అర్థం చేసుకుని మనం ఒక సార్ట్ ఆఫ్ కంట్రోల్ మనం ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకోవాలి కొన్ని విషయాల్లో డెఫిషియన్సీస్ ఉన్నమాట వాస్తవం ఉదాహరణకి కాల్ సెంటర్ విషయంలో నేను వెళ్ళిన తర్వాత ఒక కాల్ కూడా రాలేదు ఎందుకనంటే సర్వర్ డౌన్ అయింది గత 2 రోజులుగా సర్వర్ ప్రాబ్లం వల్ల అక్కడ అడ్మిషన్స్ కానీ టెస్ట్ కానీ మరి ఇతరత్ర సర్వీసెస్ అన్నీ కూడా ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవడం అన్నటువంటిది ఇబ్బందికరంగా పరిగణిస్తూ ఉంది వైరాలజీ సెంటర్ విషయానికి వస్తే వైరాలజీలో రోజుకి
3000 టెస్టులని చేసేటటువంటి కెపాసిటీ వైరాలజీ సెంటర్లో ఉంది. కానీ ఈరోజు పేషెంట్స్, నిన్నటి పేషెంట్స్, నిన్న వైరాలజీకి వచ్చినటువంటి నెంబర్ ఆఫ్ శాంపుల్స్ 4900. వాళ్ళు కూడా కూలింగ్ అన్నటువంటిది పాజిటివ్ వచ్చిన తర్వాత కూలింగ్ చేసి టెస్ట్ చేసేటటువంటి అవకాశం లేదు, కనుక ఇండిపెండెంట్గా టెస్ట్ చేయాలి. చేసినప్పుడు 3000 కన్నా మించి వాళ్ళు చేయలేనటువంటి పరిస్థితి. 24వ తారీఖు తీసుకున్నటువంటి బ్లడ్ శాంపుల్స్ని ఈరోజు టెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. అంటే కొంత బ్యాక్లాగ్ ఉన్నటువంటి వాట వాస్తవం. దాన్ని డాక్టర్స్ అందరూ కూడా, ల్యాబ్ టెక్నీషియన్స్ అందరూ కూడా, డాక్టర్స్ అందరూ కూడా ఓవర్ టైం పనిచేస్తూ ఉన్నారు, 24 గంటలు పనిచేస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ అలా ఉంది. కాబట్టి మనం అందరం కూడా సహృదయంతో అర్థం చేసుకుని డాక్టర్స్ అందరికీ కూడా సహకరించాలి. కొన్ని కొన్ని డెఫిషియన్సీస్ ఉన్నాయి. ఉదాహరణకి కేజీహెచ్లో వీల్ చైర్స్ లేవు. ఇక్కడ రిమ్స్లో మాత్రం అన్నీ ఉన్నాయి. రిమ్స్లో అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఉంది. పేషెంట్స్ ఆందోళన చెందుతున్నటువంటి మాట వాస్తవం. కానీ ఇది ఒక ఎంత ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. వీళ్ళందరినీ కూడా సహకరించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక్కటి మాత్రం నేను ఒక ఈ సెకండ్ ఫేజ్లో కరోనాలో డెత్ రేట్ పెరిగినటువంటి మాట వాస్తవం. కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని, ఉదాహరణకి డెడ్ బాడీస్ని సమాధికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఎక్కువ అమౌంట్ వసూలు చేస్తున్నటువంటి మాట వాస్తవం. జీవీఎంసీ కమిషనర్ గారితో చెప్పి దాన్ని నివారించడం జరిగింది. శ్మశాన వాటికలో కొంతమంది మన ఆఫీసర్స్ని పెట్టడం జరిగింది. ఏ పేషెంట్ కూడా ఆక్సిజన్ కొరత వల్ల చనిపోకూడదు, ఇబ్బంది పడకూడదు అన్నటువంటి దృక్పథంతో పనిచేస్తున్నాం. ఇక రెమెడిసివిర్ విషయంలో మిగతా కంపెనీలన్నీ కూడా సప్లై చేస్తూ ఉన్నాయి. ఎవరికైతే అవసరమో, ఈ ఐసీయూలో ఉన్నారో, ఎవరైతే నిజంగా రెమెడిసివిర్ అవసరమో వారందరికీ కూడా రెమెడిసివిర్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏదైనా కృత్రిమంగా ఈ కొరతను కానీ ఎవరైనా సృష్టించినట్టయితే వారి మీద తగిన చర్యలు తీసుకోవడం. కోవిడ్ విజృంభణ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని టీడీపీ విశాఖ పార్లమెంటు నియోజకవర్గం జిల్లా అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. పార్టీ కార్యాలయం వద్ద ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. విద్యార్థుల క్షేమం దృష్ట్యా 10 ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని కూడా డిమాండ్ చేశారు. దేశం పార్టీ తరపు నుంచి విశాఖపట్నం డివిజన్ కార్పొరేటర్స్ నుంచి, జీఎంసీకి సంబంధించిన కార్పొరేటర్స్ నుంచి, అలాగే ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో మేము వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ప్రతి హాస్పిటల్కి కూడా ఆక్సిజన్ వెంటనే సప్లై చేయాలని చెప్పేసి, ఈరోజు చూస్తే రోడ్డు మీద చాలామంది బెడ్స్ లేక, ముఖ్యంగా బెడ్స్ అంటే బెడ్స్కి ఆక్సిజన్ లేక, బెడ్ అంటే ఆక్సిజన్ బెడ్ విత్ ఆక్సిజన్ లేక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. మీరు చూస్తే అటు ఆర్లవ జంక్షన్లో కానీ, లేకపోతే పెద్ద ఆసుపత్రి కేజీహెచ్ జంక్షన్లో కానీ, ఆ హాస్పిటల్ జంక్షన్లో ఎంతోమంది మరి అడ్మిషన్ దొరక ఇబ్బంది పడుతున్నారు. తీరా హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడితే ఇంతవరకు మాకు ఆక్సిజన్ సప్లై చేసేటువంటి పరిస్థితి కనిపించట్లేదు, ఆక్సిజన్ చాలా నిలవలు నిండుకుంటున్నాయి అనే వాళ్ళు భయపడుతున్నారు. కనుక మేము ఎక్కువ మందిని తీసుకోలేకపోతున్నాం అని చెప్పేసి మాకు తెలియజేస్తున్నారు. కనుక ప్రభుత్వం వెంటనే ఇది హెల్త్ ఎమర్జెన్సీ కింద డిక్లేర్ చేసి వెంటనే ప్రతి హాస్పిటల్కి కూడా ఆక్సిజన్ ఎంత ఉంది అన్నది చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ప్రభుత్వం మిగతా కార్యక్రమాలన్నీ కూడా బంద్ చేయాలి, ఎసెన్షియల్ సర్వీస్ మాత్రమే దృష్టి పెట్టాలి, ప్రత్యేకంగా హెల్త్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇందులో పాల్గొన్నటువంటి మన కార్పొరేటర్స్, ఫ్లోర్ లీడర్ అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కనుక వెంటనే ప్రభుత్వం హెల్త్ ఎమర్జెన్సీ, మోడీ సర్కార్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని సిఐటియు నగర కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్ డిమాండ్ చేశారు. జీవీఎంసీ గాంధీ పార్క్లో కొనసాగుతున్న ఉక్కు దీక్షలకు ఆయన సంఘీభావం తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలు విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై కార్మిక, కర్షక, ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి.
స్టీల్ ప్లాంట్ పరిరక్షణ డిమాండ్తో విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. 30వ రోజు దీక్షా శిబిరానికి సిఐటియు నాయకులు ఏ అజయ్ శర్మ, ఆర్కేఎస్వి కుమార్లు సంఘీభావం తెలిపారు. మేడే సందర్భంగా కార్మిక హక్కుల సాధనలో అమరులకు నివాళులర్పించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు జెండాను అజయ్ శర్మ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ, కార్మిక హక్కుల రక్షణకు ఐక్య పోరాటాలే శరణ్యమని పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు కరోనా మహమ్మారి ప్రజల్ని, కార్మిక వర్గాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు మేడే ఉత్సవాలు అనేవి ఘనంగా ఎక్కడికక్కడ కార్మికులందరూ కూడా స్వచ్ఛందంగా ఎక్కడెక్కడ పతాకావిష్కరణ జరిగి మేడే పతాకావిష్కరణ చేసుకొని మేడే సభలు నిర్వహించుకుంటున్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ కరోనాను అరికట్టడంలో పూర్తిగా విఫలం చెందింది. గత సంవత్సరంన్నర నుంచి కరోనా విలయతాండవం చేస్తూ ఉంటే దాన్ని పరిష్కరించడం కోసం, దాన్ని నివారించడం కోసం ఏ విధమైన చర్యలు చేపట్టకుండా ఈ రోజున కార్మిక వర్గం మీద దాడులు చేస్తూ, కార్మిక వర్గం మీద, ప్రజల మీద దాడులు చేస్తూ కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా వ్యవహారం చేస్తూ ఉంది. ఈ రోజున 130 కోట్ల మంది ప్రజలకు అన్నం పెట్టే రైతులు గత 4 నెలల నుంచి పోరాడుతూ ఉంటే వ్యవసాయ రంగాన్ని మొత్తం కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టాలని చెప్పేసి కుట్ర బండుతూ ఉంది. అలాగే అత్యంత భారతదేశానికి సంపద సృష్టిస్తున్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ కూడా కారు చౌకగా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టాలని చూస్తుంది. లక్షలాది మంది వలస కార్మికులు రోడ్డున పడి పనులు కోల్పోయి తిండి తిప్పలు లేక చనిపోతూ ఉంటే వాళ్ళ యొక్క బాధలను పరిష్కరించట్లేదు. ఈ లాక్డౌన్ పేరుతోటి అనేక మంది ఉపాధి కోల్పోయారు. గత సంవత్సరంలో 4 కోట్ల మందికి ఉపాధి కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలన్నింటినీ కూడా 4 లేబర్ కోడ్స్గా మార్చి కార్మికులను వెట్టి బానిసల కింద చేసే విధంగా మోడీ ప్రభుత్వం వ్యవహారం చేస్తూ ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఒక్కటే చెప్తున్నాం, అయ్యా నరేంద్ర మోడీ గారు, నీ వల్ల ఏ ఒక్క తరగతి సుఖంగా లేరు. మొత్తం అంబానీ, అదానీ తప్ప మిగతా కార్మిక వర్గం, ప్రజానీకం, రైతులు, కష్టజీవులు, విద్యార్థులు, యువకులు అందరూ కూడా నీ వల్ల ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి తక్షణమే నువ్వు కార్పొరేట్ అనుకూల విధానాలను ఉపసంహరించుకో, లేకపోతే నువ్వు నీ పదవికి రాజీనామా చేయి అని చెప్పేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 14 కోట్ల మంది ప్రజలు ఒకే రోజులో ట్వీట్ చేశారంటే ఎంత అసంతృప్తి ఉంది నరేంద్ర మోడీ పరిపాలన మీద అర్థమవుతుంది. కాబట్టి నరేంద్ర మోడీ ఖచ్చితంగా తన విధానాలను మార్చుకోవాలి. తన విధానాలను ఉపసంహరించుకునే వరకు కూడా పెద్ద ఎత్తున కార్మిక వర్గాన్ని అందరినీ ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. ఆ రకంగా కార్మిక వర్గ ఐక్యతతోటి, విశాలమైన కార్మిక వర్గ పోరాటాలతోటి ఈ ప్రభుత్వ విధానాలను వెనక్కి తిప్పికొట్టే వరకు మేము పోరాడతాం. ఈ మేడే స్ఫూర్తితోటి ఎవరైతే గతంలో అమరవీరుల పోరాట స్ఫూర్తితో మేము ముందుకెళ్తాం, వాళ్ళ ప్రాణత్యాగాల్ని వృధా కానివ్వం, ఆ రకంగా మరిన్ని హక్కులు సాధించుకోవడం కోసం, ఉన్న హక్కులు నిల్చోబెట్టుకోవడం కోసం పోరాడతామని ఈ మేడే సందర్భంగా ప్రతిజ్ఞ ఉన్నాం. కరోనా కట్టడిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ అధ్యక్షుడు కెఏ పాల్ ఆరోపించారు. 10 ఇంటర్ పరీక్షల వాయిదా డిమాండ్తో ఆయన చేపట్టిన నిరాహార దీక్ష 3వ రోజు కొనసాగింది. కరోనా విజృంభణ నేపథ్యంలో 10 ఇంటర్ పరీక్షలను రద్దు చేయడమో లేక వాయిదా వేయడమో చేయాలని గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ అధ్యక్షుడు కెఏ పాల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆసిల్మెటలోని కెఏ పాల్ ఫంక్షన్ హాల్లో ఆవరణలో ఆయన చేపట్టిన రిలే నిరాహార దీక్ష 2వ రోజు కొనసాగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా విజృంభిస్తున్న సమయంలో 10th ఇంటర్ పరీక్షలు పెట్టడం సరికాదన్నారు. ఇదే అంశంపై తాను వేసిన పిటిషన్ను ఏపీ హైకోర్టు విచారించి మే 3కు కేసును వాయిదా వేసిందని తెలిపారు. ఆ రోజు తీర్పు సానుకూలంగా వస్తుందని ఆశిస్తున్నానని, అంతవరకు తన దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు. జగన్ తన సొంత కూతురిని కోవిడ్ హాల్లోకి పంపిస్తారా అని ప్రశ్నించారు. నిన్న ఆనరబుల్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ గోస్వామి గారు ఎన్నో పాయింట్లు చెప్పారు, కనీసం 10 పెద్ద పాయింట్లు నేను రాసుకున్నాను. ఆయన చెప్పడానికి లేదు సమయం. ఈ గవర్నమెంట్ని వాయిదా వేసుకోమని పరీక్షలు 10th, 11th, 12th చూడండి, ఇక్కడ విద్యార్థులు వారు ఎవరో నాకు తెలియదు, కానీ మే 5ని పరీక్షలు ఉన్నాయి, వాయిదా వేసుకోవాలని వీళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. మేము పిలవలేదు, మేము ఇన్ఫార్మ్ చేయలేదు. అలాగే నిన్న వైసవ హోటల్ ఈ పక్కన రెస్టారెంట్ ఓనర్ గారు, బుల్లయ్య కాలేజీలో ఆయన స్టూడెంట్ అబ్బాయి ఇక్కడికి వచ్చి, పోలీసులు ఉంటుండగానే, కొంతమంది మీడియా ఉంటుండగానే, నేను మా అబ్బాయిని పంపనండి, ఇంకొక ఆయనతో పాటు 4 వచ్చారు మొత్తం, మేము పంపం, బుల్లయ్య కాలేజీ ప్రిన్సిపల్కి రాశాను, ముఖ్యమంత్రి జగన్ గారికి రాశాను, స్పందించలేదు.
తిండి లేకపోతే పరీక్షలు ఫెయిల్ అయితే మరోసారి పరీక్షలు రాస్తాం కానీ ప్రాణం పోతే రాదు కదా అని వాళ్ళు నాకు సంఘీభావం తెలపడానికి వచ్చారు. దయచేసి ఎవరు రావద్దని మీకు అందరికీ రిక్వెస్ట్ చేశాను. ఎందుకంటే నేను, మా సెక్యూరిటీ ఆరుగురు, మా టీం నలుగురు, కేవలం 10 మంది మేము ఇక్కడ ఉంటున్నాం. స్టూడెంట్స్ 10-20 మంది వచ్చారు సడన్గా నన్ను చూడాలని, మద్దతు తెలపాలని. వారికి నా హృదయపూర్వక వందనాలు. వారందరితో నేను కొంతమంది ఇప్పుడు మాట్లాడా, బాబు మీకు పరీక్షలు వాయిదా వేయాలి అన్నలు చేయొద్దండి, పరీక్షలు వాయిదా వేయాలి. అందరూ ఎవరు కూడా పరీక్షలు మే 5ని లేదా జూన్ 7ని జరపాలని కోరుకోవట్లేదు. ప్రాణాలతో చెలగాట ఆడొద్దని మన దేశంలో ఉన్న కోర్టులన్నీ సీరియస్గా రాజకీయ నాయకులకి హెచ్చరిస్తుంది. అందుకనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, నా డాక్టర్ కేఏ పాల్ ఫేస్బుక్లోకి మీరు ఒక్కసారి చూడండి. 199 కాదు, కొన్ని వేలు ఫేస్బుక్ డాక్టర్ కేఏ పాల్, ఇన్స్టాగ్రామ్ నా ఈమెయిల్ పాస్వర్డ్ ఇమ్మంటిస్తా, మీరు చూడండి, దాదాపు 3,800 మెసేజ్లు వచ్చాయి నాకు. ఆట అబద్ధం ఆడదు. అందుకనే జడ్జిలందరూ, కోర్టులన్నీ అన్ని రాష్ట్రాలకి సలహాలు ఇస్తున్నారు ఎలక్షన్ కమిషన్కి మర్డర్ కేసులు పెట్టమని, నరహత్య కేసులు పెట్టమని మద్రాసు హైకోర్టు మనవి చేశారు. అయితే నా సలహా తీసుకోలేదు సరికదా? మీరు నిన్న డాక్టర్ కానీ డాక్టర్ ఎవరు? పెందుర్తి అంబేద్కర్ నగర్లో POW నాయకులు ఇందిరా, జ్యోతి ఆధ్వర్యంలో మేడే జెండా ఆవిష్కరణ జరిగింది. నాడు కార్మిక హక్కుల సాధన పోరాటంలో అమరులకు జవహర్లర్పించారు. మేడే ఏటా మే 1 జరుపుకునే స్మారక దినం, ప్రజా సెలవు దినం కూడా. అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా పెందుర్తి అంబేద్కర్ నగర్లో POW నాయకులు ఇందిరా, జ్యోతిలు మేడే జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మేడేను ఒక చారిత్రాత్మక చైతన్య దినంగా పేర్కొన్నారు. చికాగోలో ఉన్న కొంతమంది రక్తతర్పణం చేసి కేవలం తమ దేశంలో ఉండే కార్మిక వర్గానికే కాకుండా ప్రపంచానికంతటికీ కొత్త వెలుగును అందించారని గుర్తు చేశారు. అమరులైన అన్నలకి అక్కలకి విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ, వాళ్ళ స్ఫూర్తితో వాళ్ళ రక్తతర్పణలో పోరాటం చేసిన అన్నలకందరికీ హృదయాంజలి ఘటిస్తున్నాము, విప్లవ జోహార్లు తెలియజేసుకుంటున్నామండి. వాళ్ళు చికాగో నగరంలో రాత్రనక పగలనక పోరాటం చేసి హక్కుల కోసం, 8 గంటల వేతనం కోసం పనిచేసి ఎంతోమంది అమరులయ్యి వాళ్ళ రక్తం చిందించి, తడిసిన రక్తంలో చిందించిన ఈ ఎర్ర జెండా సాక్షిగా ఆనాడు వాళ్ళు స్ఫూర్తిదాయకంగానే ఈరోజు కొంతైనా కార్మికులు బ్రతకగలుస్తున్నారు. ఎంతో పోరాటం చేసి తెచ్చుకున్న హక్కుల్ని ఈ పాలక వర్గాలన్నీ తుంగలోకి తొక్కుతున్నాయి. పోరాటాల నుంచి పుట్టిన మేడే ఈరోజు 135వ సందర్భంగా జరుపుకుంటున్నామండి. వాళ్ళకి విప్లవ జోహార్లు తెలియజేస్తున్నాం. అమరులైన అన్నలకి అక్కలకి విప్లవ జోహార్లు తెలియజేస్తున్నాం. ఈ రోజు ప్రభుత్వం చేస్తున్న వినాశకరమైన అభివృద్ధి ప్రైవేటీకరణతో కూడుకుని ఉన్నదండి. ప్రైవేటీకరణలో మునిగి తేలుతున్న కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రజలు కూడా పట్టించుకోలేని పరిస్థితి. లేబర్ కోర్టు తీసుకొచ్చి 8 గంటల పని విధానాన్ని మళ్లీ 12 గంటల పని విధానానికి తీసుకెళ్లే పరిస్థితి ఏర్పడింది ఈరోజు. దాన్ని తీవ్రంగా ఈరోజు ప్రజా సంఘాలుగా, కార్మిక సంఘాలుగా మేము ఖండిస్తున్నాం. లేబర్ కోర్ట్స్ ని, వ్యవసాయ చట్టాలని, వినాశకరమైన అభివృద్ధిని, ప్రైవేటీకరణని ఆపకపోతే ఈ రోజు, ఆ రోజు చికాగో కార్మికులు ఎలాగైతే ఏకంగా ఈ రక్తార్పణలో మునిగి తేలిన విజయానికి సాదృశ్యం అయిందో, ఈ రోజు కూడా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి జారీ చేసే విధానంగా మేము కార్మిక సంఘాలుగా ఐక్యతతో కూడి ఈ రోజు ప్రైవేటీకరణ గాని, లేబర్స్ కోర్స్ గాని, అలాగే వినాశకరమైన అభివృద్ధి గాని ఆపకపోతే కేంద్ర ప్రభుత్వానికి సరైన బుద్ధి చెప్తామని తెలియజేస్తున్నాం. హక్కుల సాధన కోసం కార్మికులు పోరాడి విజయం సాధించిన రోజే మేడే. అలాంటి మేడే వేడుకలు నగరంలో పలుచోట్ల కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా జరిగాయి. కనీస హక్కులు, 8 గంటల పనిదినం, సమాన పనికి సమాన వేతనం కోసం కార్మిక వర్గం పోరాడి విజయం సాధించిన తీపి గుర్తు మేడే.
అలాంటి మేడే వేడుకలు నగరంలో పలుచోట్ల కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా జరిగాయి. అందులో భాగంగా సీతమ్మధార అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఏఐటియుసి ఆధ్వర్యాన మేడే వేడుకలు జరిగాయి. ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు పడాల రమణ అరుణ పతాకాన్ని ఎగురవేసి మేడేకు సెల్యూట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాడు పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులకు ప్రస్తుత పాలకులు తూట్లు పొడుస్తున్నారని ధ్వజమెత్తారు. 8 గంటల పని దినాలను 12 గంటలకు మార్చేందుకు, అలాగే చట్టాలను కుదించి 4 కోడ్లుగా మార్చేందుకు కేంద్రం చేస్తున్న కుయుక్తులే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. కొత్త హక్కుల సాధన మాట ఎలా ఉన్నా ఉన్న హక్కులను కాపాడుకునేందుకు కార్మిక లోకం ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. విశాఖపట్నం కార్మిక వర్గానికి, ప్రజానీకానికి ప్రపంచ కార్మిక దినోత్సవం 130వ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సీతమ్మధార అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఏఐటీయూసీ ఎర్ర జెండాను ఆవిష్కరించడం జరిగింది. దురదృష్టవశాత్తు ఈ సంవత్సరం కార్మిక వర్గం పండగని కరోనా కారణంగా అనేక ఇబ్బందులతో ఇవాళ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఆనాడు కార్మిక వర్గం ఏ హక్కుల కోసం అయితే పోరాడి సాధించుకుందో ఆ హక్కులన్నీ కూడా ఇవాళ హరించబడుతూ ఉన్నాయి. అందులో భాగంగానే చట్టాల్లో మార్పులు తీసుకొస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచనతో ఉన్నారు. అసలు ఈ దేశం అభివృద్ధి చెందింది అని చెబుతున్నటువంటి మోడీ గారు, ఈ దేశం దేంట్లో అభివృద్ధి చెందింది అనడానికి ముందు సమాధానాలు చెప్పాలి. అవినీతి అక్రమాల్లోనూ, ప్రభుత్వ రంగ సంస్థలు ధ్వంసం చేయడంలోనూ, మతోన్మాదాల దాడుల్లోనూ, మహిళల లక్షణం కల్పించలేకపోవడంలోనూ ఇవాళ ఈ దేశం అభివృద్ధి చెందింది తప్ప ప్రజల్ని ఇవాళ ప్రజలకి రక్షణ కల్పించడంలో కానీ, ప్రభుత్వ రంగ సంస్థల్ని నెలకొల్పడంలో కానీ, లేదా దేశాన్ని రక్షణ కల్పించడంలో కానీ దేంట్లో కూడా అభివృద్ధి అనేది చెందలేదు. చివరికి ఇవాళ ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశంలో కానీ ప్రజానీకం భయం గుప్పట్లో పెట్టుకొని బతుకుతూ ఉన్నారు. కడుపు కోసం బయటకు వెళ్ళకపోతే చేస్తాం, కడుపు కోసం బయటకు వెళ్తే జబ్బుతో చేస్తాం అనేటువంటి పరిస్థితిలో ఇవాళ ప్రజలు ఉన్నారు. ఈ ప్రజలందరినీ కూడా ఇవాళ భారతదేశంలో సెకండ్ వేవ్ కరోనా వ్యాధి కారణం ఇవాళ మోడీ గారి ప్రభుత్వం చేతగాంతనం, ఈ రాష్ట్ర ప్రభుత్వ పాత్ర కూడా అంతే ఉందనే విషయం మేము తెలియజేస్తున్నాం. ఈ మోడీ గారు ప్రభుత్వ విధానాలు ఇదే విధంగా కొనసాగితే పెద్ద ఎత్తున పోరాటాలకి కార్మిక వర్గం సిద్ధం కావాలని చెప్పి పిలిపిస్తా ఉన్నాం. హక్కుల సాధన కోసం కార్మికులు పోరాడి విజయం సాధించిన రోజే మేడే. అలాంటి ఈ మేడే వేడుకలు నగరంలో పలుచోట్ల కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా జరిగాయి. అందులో భాగంగా మద్దిలపాలెం సీఐటియు జోన్ కమిటీ ఆధ్వర్యాన జరిగిన వేడుకల్లో సీఐటియు రాష్ట్ర నాయకులు అజయ్ శర్మ అరుణ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. నాడు పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులకు ప్రస్తుత పాలకులు తూట్లు పొడుస్తున్నారని ధ్వజమెత్తారు. వీటి పరిరక్షణ కోసం కార్మికులంతా ఐక్య పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం మేడే దినోత్సవాన్ని జరుపుకుంటోంది. చాలా క్లిష్టమైనటువంటి, కష్టమైనటువంటి పరిస్థితులు ఈరోజు మేడే జరుపుకోవడం జరుగుతుంది. భారతదేశంలో అయితే మరీ ప్రత్యేకత, మరి ఏ దేశంలోనూ లేనంత పెద్ద ఎత్తున ఈరోజు కరోనా మహమ్మారి భారతదేశాన్ని వణికించేస్తోంది. అది వణికించడం అనేది ఒక భాగం అయితే, దాన్ని ఎదుర్కోవడంలో మన కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. మొత్తం చేతులు ఎత్తేసి ఈరోజు ఎవరి జాగ్రత్త వాళ్లే తీసుకోమని ప్రజలకు చెప్తోంది. ఇంకా విచిత్రం ఏంటంటే, భారతదేశంలో వ్యాక్సిన్కు పాలసీ ఉంది. ఇప్పటిదాకాను పోలియో దగ్గర నుంచి అన్ని వ్యాక్సిన్లు కూడా కేంద్ర ప్రభుత్వం సేకరించి ఉచితంగా ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొస్తుంది. దానికి తెలియదుగాలు ఇచ్చి వ్యాక్సిన్ని కూడా మార్కెట్లో లాభాలు అమ్ముకునేటట్టుగా ఫార్మా కంపెనీలకి ప్రయోజనం చేకూర్చేటట్టుగా వ్యాక్సిన్ పాలసీని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రెండిట్లో ఏదో ఒకటి తేల్చుకోవాలి. ఏమిటి, ఇప్పుడు నిన్న సుప్రీంకోర్టు కూడా కొన్ని వ్యాఖ్యలు చేసింది, మీరు వ్యాక్సిన్ ఎందుకు కొనరు కేంద్ర ప్రభుత్వం అని. వ్యాక్సిన్ కొని ప్రజలందరికీ ఇవ్వాలి కదా. ఈరోజు దేశవ్యాప్తంగా అనేక మంది పేదలు, దాదాపు 93% మంది పేదలు వ్యాక్సిన్ ఇప్పుడు 500, 600 వాళ్ళు చెప్పినటువంటి రేటు పెట్టి కొనుక్కునేటువంటి పరిస్థితులు లేరు. అందువల్ల వాళ్ళ దగ్గర ఇంకేం మార్గం కొనుక్కోలేకపోతే చచ్చిపోతారు.
అందువల్ల చచ్చిపోవడం తప్పించి ఇంకో మార్గం లేనటువంటి పరిస్థితిలో ఉంటే కేంద్ర ప్రభుత్వం అలాంటి ప్రజల్ని ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి పోయి ఇలా కోట్ల రూపాయల లాభాలు గడిస్తున్నటువంటి కంపెనీలకి కార్పొరేట్ కంపెనీలకి సేవ చేసినటువంటి పనిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉంది. ప్రభుత్వ వైద్యం పూర్తిగా వైఫల్యం చెందింది. మనకు ఎంత బలహీనత అంటే చిన్న చిన్న దేశాలు కూడా మనకు ఆక్సిజన్ సరఫరా చేస్తున్నాయి. భూటాను, నేపాల్, బర్మా ఇలాంటి దేశాల నుంచి ఆక్సిజన్ కొనుక్కునేటువంటి దుస్థితిలో భారతదేశాన్ని నెట్టేసినటువంటి ఘనత ఎవరిదంటే ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పుడు రెండు విషయాలను అటు ఇటు తేల్చుకోవాలి. ఏంటి, ఒప్పటికైనా నీ కార్పొరేట్ అనుకూల విధానాలను విడనాడి, ప్రైవేటీకరణ విధానాలను విడనాడి, ప్రజలకు అనుకూలమైనటువంటి విధానాలు అవలంబించు, లేకపోతే నాకు చేత కాదని రాజీనామా చేయి. ఈ రెండింటిలో తేల్చుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. అందువల్ల ఇప్పుడు కార్మిక వర్గం కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఆ రకంగా ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. మాజీ కేంద్ర మంత్రి టి సుబ్బరామిరెడ్డి సొంత నిధులతో సమకూర్చిన ట్రై సైకిల్ను దివ్యాంగ మహిళ వి త్రివేణికి మేయర్ హరివెంకట కుమారి అందజేశారు. టీఎస్ఆర్ సేవా కార్యక్రమాలను ఆమె అభినందించారు. టీఎస్ఆర్ సేవా పీఠం సమకూర్చిన ట్రై సైకిల్ను దివ్యాంగ మహిళ త్రివేణికి మేయర్ హరివెంకట కుమారి టీఎస్ఆర్ బంగ్లాలో అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడారు. సుబ్బరామిరెడ్డి సేవా కార్యక్రమాలను ఆమె అభినందించారు. టీఎస్ఆర్ కార్యదర్శి ఎస్కే భాష మాట్లాడుతూ టీఎస్ఆర్ సేవాపీఠం కార్యక్రమాలను తెలియజేశారు. లబ్దిదారు త్రివేణి మాట్లాడుతూ ట్రై సైకిల్ను సమకూర్చి తనకు అండగా నిలిచిన సుబ్బరామిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు పి రమణకుమారి కూడా మాట్లాడారు. మొన్న మహాశివరాత్రి రోజు సుబ్బరామిరెడ్డి గారు రావడం జరిగింది ఇక్కడికి. ఆయన ఎప్పుడు వచ్చినా కూడా ఈ సిటీలో కానివ్వండి లేకపోతే రూరల్ ఏరియా నుంచి కానీ చాలామంది వస్తున్నారు ఆయన దగ్గర సహాయం పొందేదానికి. అదేవిధంగా త్రివేణి అనే వికలాంగుల అమ్మాయి సుబ్బరామిరెడ్డి గారిని అడిగింది, ఈ విధంగా నేను నాకు ఉపయోగపడుతుంది, నాకు ట్రై సైకిల్ ఇవ్వండి అని చెప్పేసి సరే అని చెప్పి ఆయన మాకు చెప్పడం జరిగింది. మేము అన్నీ ఏర్పాటు చేసాం. దాదాపు 112,000 రూపాయలు దీని కాస్ట్ అయింది. దానికి అంత ఏర్పాటు చేశానని చెప్పి సుబ్బరామిరెడ్డి గారి ఫోటో వేయించి ఆయన ఇస్తున్నాము. ఈ కార్యక్రమానికి కూడా మా ఏపీ స్టేట్ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ పేడా రమణ కుమార్ గారు కూడా వచ్చారు. సుబ్బరామిరెడ్డి గారి సేవాపీఠం ద్వారా విశాఖపట్నంలో గడిచిన 30 ఏళ్లుగా అనేక సారిగా కార్యక్రమాలు చేయడం జరిగింది. గుళ్ళో అనివ్వండి, మసీదులో అనివ్వండి, చర్చిలో అనివ్వండి, ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారు. హుద్దుద్ టైంలో చేశారు. అలాగే కేజీహెచ్ డెవలప్మెంట్కి విశాఖపట్నానికి క్యాన్సర్ హాస్పిటల్ తీసుకురావడంతో ఆయన ఎంతో తోడ్పడ్డారు. అటువంటి వ్యక్తి ఈ రోజుకి కూడా ఆయన సేవలు సుదీర్ఘంగా ఇంకొంచెం ముందుకు నడిపిస్తూ ఈ అమ్మాయి త్రివేణి అమ్మాయి, ఆ అమ్మాయి నేను వాలంటీర్గా సెలెక్ట్ అయ్యాను, నాకు ఒక నా తిరిగి ఇల్లు తిరగడానికి ఇబ్బంది అవుతుంది, నాకు ఒక ట్రై మోటార్ సైకిల్ ఏర్పాటు చేయండి అని క్రిందటి సంవత్సరం అడగడం జరిగింది. ఈ సంవత్సరం శివరాత్రికి సుబ్బరామిరెడ్డి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు ఆ అమ్మాయికి ఏ విధంగా అయినా ఏర్పాటు చేయమని భాషా గారికి చెప్పడం, ఈరోజు భాషా గారు మా ఈ కార్యక్రమానికి విశాఖ మొదటి మహిళ అయినటువంటి మేయర్ గారిని హరివెంకట కుమారి గారి ముఖ్య అతిథిగా ఇచ్చేసి ఆమె చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు సుబ్బరామిరెడ్డి గారు ఎప్పుడు చేయాలని, ఆయన నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని మేమందరం కోరుకుంటాం. నేను కేకోడపల్లి మండలం విశాఖపట్నం జిల్లా సూదివాడసాని విలేజ్ నుంచి వచ్చాను. నేను వాలంటీర్ చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంది, అలాగే బట్టలు ఉతుక్కోవడానికి కూడా చాలా కష్టంగా ఉంది. హెల్ప్ చేసిన ఇంట్లో వాళ్ళు ఎవరు లేక చాలామంది నాయకులనుగా తిరిగాను, ఎవరూ నన్ను పట్టించుకోలేదు. ఒక సుబ్బరామిరెడ్డి అనే ఒక మంచి అతను తప్ప నన్ను పట్టించుకుండ్రు. ఒక ఎంతో సాయం చేసే ఏ వచ్చిన అతనికి నేను రుణం తెచ్చుకోలేను. ధన్యవాదాలు సార్. పారిశ్రామిక ప్రాంతం దుర్గానగర్ సిఐటియు జోన్ కమిటీ రామ్ నాయుడు ఆధ్వర్యంలో మేడే జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా రామ్ నాయుడు మాట్లాడారు. త్యాగాల కొలిమి నుంచి పుట్టిందే మేడే అని తెలిపారు. కార్మికుల దీక్ష ఘనంగా కూడా పేర్కొన్నారు. కార్మిక దినోత్సవం ఈరోజు ప్రపంచ దేశాల మొత్తం మీద మేడే ఉత్సవాలన్నీ జరుపుకుంటున్నాం. దీని ప్రాధాన్యత ఇప్పుడే మన వాళ్ళు పాట పాడారు. గతంలో కంపెనీలకి వెళ్ళమే టైము వచ్చేది టైం అని ఉండేది కాదు. అలాంటిది కార్మికులు కర్షకులు ఏకతాటిదై వచ్చి 12 గంటలు 20 గంటలు 24 గంటలు కూడా డ్యూటీ చేసేవారు. అలాంటి దాన్ని మొత్తం కార్మికులందరూ ఏకతాటి మీదకి వచ్చి ఈ మేడే పూర్తితో 8 గంటల 12 నిమిషాలు సాధించుకున్నారు. దానికి ఈరోజు ప్రభుత్వాలు ఏదైతే మన కార్మికులు పూర్వీకులు ఎంతోమంది ప్రాణత్యాగం చేసి సాధించుకున్న 8 గంటల 12 నిమిషాలు కూడా ఈరోజు ప్రభుత్వాలు 8 గంటల 12 నిమిషాలు లేకుండా 12 గంటలు 15 గంటలు
అంటే ఆ విధంగా చేస్తున్నాయి. అందుకని దీనికి మేడే స్ఫూర్తితో మనం ఉద్యమాలు చేసి ఏకతాటిగా ఏదైతే మేడే స్ఫూర్తితో మనం చేస్తున్నామో దానికి తగ్గట్టుగా కార్మికులందరూ ఏకతాటి మీదకి వచ్చి మనం ఈ 8 గంటల పని నేను సాధించుకోవాలి. ఇప్పటికే చూస్తున్నాం ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో. కరోనా వచ్చిందని ఏం చెప్తున్నారు? కరోనా అని చెప్పి మనల్ని ఇళ్లల్లో ఉండమంటున్నారు. వాళ్ళు మొత్తం కారు చౌకగా కంపెనీలు అమ్మేస్తున్నారు, ప్రభుత్వ సంస్థలు అమ్మేస్తున్నారు. ఈరోజు రిజర్వేషన్ లేకుండా పోతున్నాయి. అందుకని ఇది మళ్ళా 2వ ప్రపంచ యుద్ధంలాగా కరోనాతో పాటు మనం కూడా ఉద్యమాల్లోకి వచ్చి ఆ విధంగా ఎప్పుడైతే మనం ఆ ఉద్యమాల ద్వారానే మనం సాధించుకుంటాం. అందుకని దానికి ఈరోజు మేడే ఏదైతే ఇప్పటి వరకు ఢిల్లీ, ముంబై లాంటి మహానగరాలకే పరిమితమైన నేచురల్ ఆల్కలైన్ వాటర్ ఆదివారం నుండి విశాఖ ప్రజలకు అందుబాటులోకి రానుందని సూపర్ గుడ్ వాటర్ ఎంటర్ప్రైజెస్ సంస్థ ప్రతినిధి శివ వేల్పూరి తెలిపారు. సంస్థ అధినేత దేశెట్టి రమణమూర్తితో కలిసి డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రేపు 2వ తారీఖున విశాఖ ప్రజలకి పరిచయం చేయబోతున్నాం. ఇది 20 లీటర్ల క్యాన్ లో దొరుకుతుంది సరసమైన ధరలో. ఆల్కలైన్ వాటర్ అంటే మీకు జనరల్గా చాలామందికి అవగాహన ఉండకపోవచ్చు. దానిలో ఉన్నటువంటి పిహెచ్ విలువలు కానివ్వండి, దాంట్లో ఉండే మినరల్ విలువలు చక్కగా ఆరోగ్యానికి ఉపయోగపడే విధంగా ఉంటాయి. మంచి ఎసెన్షియల్ మినరల్స్తో సహజసిద్ధంగా చేసిన వాటరు, ఎలాంటి కెమికల్స్ లేనివి. ఇది ఓన్లీ మొదటిసారి ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు ఎవరూ చేయలేదు. ఇలా ఫస్ట్ టైము మేము ఇక్కడ విశాఖపట్నంలో మన ప్రజలకు అందించాలన్న ముఖ్య ఉద్దేశంతో విశాఖపట్నం నుంచి మొదలు పెట్టామండి. సో రేపు 2వ తారీఖున ప్రోడక్ట్ లాంచ్ చేయడం జరుగుతుంది. 2వ తారీఖు నుంచి విశాఖ ప్రజలకు అందుబాటులో లాంచింగ్ వచ్చి అంటే ఈ కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా ముందు వాలంటీర్ క్లబ్ అనుకున్నాము. బహుశా దసపల్ల కానీ ఇంకో వేరే మాట్లాడతామండి. మన పాత్రికేయులందరికీ దానికి సంబంధించిన అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా మాట్లాడి పంపిస్తాం. వెలంపేట జీవీఎంసీ పాఠశాల సమీపంలో సీఐటియు జగదాంబ జోన్ కమిటీ ఆధ్వర్యాన మేడే వేడుకలు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా జరిగాయి. 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్రావు అరుణ పతాకాన్ని ఆవిష్కరించి మేడే శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినదించారు. ఈ సందర్భంగా జగదాంబ జోన్ సీఐటియు నాయకులు సుబ్బారావుతో కలిసి మాట్లాడారు. కార్మికుల హక్కుల సాధన కోసం ఐక్య పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అందరికీ వ్యాక్సిన్ కరోనా నిధులు మన రాష్ట్రానికి కేటాయించాలి. ఈరోజు మేడే జరుపుకుంటున్నాం. ఎక్కడ 1917లో అమెరికా ఏ మార్కెట్లో అత్యంత 8 గంటల పనిదినం కోసం కార్మికులందరూ సమ్మె చేశారు. ఆ సమ్మెలో 2 లక్షల మంది చనిపోవడంతోనే ఎర్రజెండా అనేది అక్కడి నుండే ప్రారంభమైనది. ఈరోజు 10 గంటల కోసం మాట్లాడితే కరోనా వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం 12 గంటలు పనిచేయాలని ఈరోజు అన్ని రాష్ట్రాల్లోనూ కూడా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ రాష్ట్రంలో మట్టుకు అది ఇంకా అమలు చేయనికంటే జగన్మోహన్ రెడ్డి కూడా చూస్తున్నాడు. కానీ కరోనాకు వ్యాక్సిన్కి డబ్బులు ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా అత్యంత ఘోరంగా చేయడం అనేది జరుగుతుంది. బీజేపీ ప్రభుత్వం బీజేపీ ఒక విధానాన్ని పూర్తిగా వ్యతిరేకించాలని ప్రైవేట్ రంగాన్ని అమలు చేస్తామని చెప్పి చెప్తున్నాడు బీజేపీ ప్రభుత్వం. ఎన్నికల్లో వస్తేప్పుడు బీజేపీ ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని, అందరికీ ఉద్యోగాలు ఇస్తామని, అందరికీ సంక్షేమ పథకాలను చేస్తామని చెప్పేసి చెప్పారు. మహిళల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ ఒక ప్రాంతంలోనే బీజేపీ పరిపాలన చేస్తుంది. 50,000 మందికి అత్యాచారాలు జరిగాయి గత సంవత్సరం. ఏది వెలుగులోకి రాలేదు. ఒక అమ్మాయి వెలుగులోకి వచ్చిన తర్వాత పేపర్లు కానీ పత్రికలు కానివ్వండి అన్నీ కూడా దూషించిన తర్వాత దాని మీద చట్టాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. అత్యంత దుర్మార్గంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తుంది. అందుకనే చంద్రబాబు నాయుడు కూడా కరోనా టైంలో వ్యాక్సిన్ కోసం కానీ నిధుల కోసం కానీ ఏమి అడగట్లేదు పక్క నుండి. అలాగే పవన్ కళ్యాణ్ నేను లేస్తే మనిషిని కాదని చెప్తున్నాడు పవన్ కళ్యాణ్. ఈరోజు కూడా ఈ రాష్ట్రానికి నిధుల కోసం అలాగే వ్యాక్సిన్ కోసం స్టీల్ ప్లాంట్ కోసం కూడా మాట్లాడిన పరిస్థితి ఈరోజు దుర్మార్గంగా ఉంది. త్యాగమూర్తుల ప్రాణత్యాగ ఫలితం మేడే. శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా, ప్రపంచ కార్మికులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఆ త్యాగమూర్తుల ప్రాణత్యాగ ఫలితం దక్కాలంటే మనందరం కూడా ఎందరో త్యాగమూర్తుల ప్రాణత్యాగం ఇది
అటువంటి ప్రాణత్యాగాన్ని అందరూ కూడా మనందరూ కూడా గుర్తించి మనందరూ కూడా కలిసిమెలిసి ప్రతి ఒక్కరూ కూడా ఏదున్నా సరే ఐక్యతతోనే సాధించుకోగలిగామని, అలాగే ఐక్యమత్యమే మహాబలం అని చెప్పేసి ఈరోజు మనకి ప్రతి ఒక్కరూ కూడా ఐక్యమత్యంతో ముందుకు నడవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, అలాగే నా వంతు సహాయ సహకారాలు ఏం కావాలన్నా సరే కార్మిక సోదరులందరికీ కూడా నేను అందజేస్తానని చెప్పేసి నేను ఎప్పుడు కూడా వాళ్ళ కష్టానికి నేను ముందుంటానని చెప్పేసి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోవిడ్ వార్డులను సందర్శించిన ఎంపీ విజయసాయి, ప్రభుత్వం అండగా ఉంటుందని రోగులకు భరోసా. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలి, జగన్ సర్కార్కు ప్రతిపక్ష టీడీపీ డిమాండ్. కొనసాగుతున్న ఉక్కు దీక్షలు, సంఘీభావం తెలిపిన సిఐటియు. కరోనా కట్టడిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయి, కేఏ పాల్ ధ్వజం. నగరంలో మేడే వేడుకలు, రెపరెపలాడిన అరుణ పతాకం. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్.